మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ స్వామి సిద్ధయోగి. స్వామీజీ చిన్న వయసులోనే గృహ పరిత్యాగం చేసి కాశీ ప్రయాగ హిమాలయాల్లాంటి యాత్రలు చేస్తూ పెద్ద పెద్ద గురువుల దగ్గర వేద విద్య, యోగ విద్య నేర్చుకుని వారు నేర్చుకున్న విద్యలను వారి శిష్యులకు తెలియచేస్తూ ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ తన దగ్గరికి వెళ్ళి ఆపదలో ఉన్న వాళ్లకు కష్టాలు తీర్చి ఎన్నో మంచి విషయాలను మనందరికీ తెలియజేస్తున్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. జయ గురుదత్తమ్మ. గురుగారు, అఘోరాలు అఘోరాలను వింటూ ఉంటాం. అసలు ఈ అఘోరాలు అంటే ఎవరు గురుజీ? మామూలుగా మనము సన్యాసులు అని, యోగులు అని వింటూ ఉంటాం. వాళ్ళు చాలా జ్ఞానం కలిగి ఉంటారని కూడా వింటూ ఉంటాం. వాళ్ళకన్నా అఘోరాలకు ఇంకా ఎక్కువ జ్ఞానం తెలుసుంటుందా గురుజీ? శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురుదేవ దత్త. భారతీయ సనాతన ధర్మంలో అఘోర సాంప్రదాయం అనేది ఒక సాంప్రదాయం. ఓకే. సన్యాసులు, యోగులు, సిద్ధపురుషులు వీరందరూ కూడా అఘోరాలన్నీ కూడా ఏదైనప్పటికీ పరమేశ్వరుడికి దక్షిణ భాగం, ఈశ్వరుడికి దక్షిణ భాగము నుంచి ఒక విధానము, కుడి భాగం నుంచి ఒక విధానం. ఇది యోగ మార్గం, ఇది వామాచారం, దక్షిణాచారం. దక్షిణహస్తం అంటే కుడి చెయ్యి, వామహస్తం అంటే ఎడమ చెయ్యి. అలాగే ఈశ్వరుడితో ప్రణితాపమై జీవించడమే వీరి లక్ష్యం. సన్యాసులు కానీ, యోగులు కానీ, సిద్ధపురుషులు కానీ ఎవరైనా సరే, వాటిల్లో అఘోర సాంప్రదాయం ఒకటి. ఓకే. అయితే దక్షిణాచారంలో అని వామాచారం అంటే శుద్ధత్వం, యోగ సాధన ద్వారా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంటారు వీటిని, అష్టాంగ మార్గాలు. ఈ అష్టాంగ మార్గాల ద్వారా ఒక విధానంగా అలవరుస్తూ సత్వగుణంగా ప్రేరేపిస్తూ సంఘానికి అనుకూలంగా ఉండి కాషాయ వస్త్రం ధరించి యోగ మార్గం ద్వారా ఇంద్రియాలను దగ్గరగా తీసుకునే ప్రయత్నం చేయడం అనేది సన్యాసులు అంటారు. ఇదే మార్గాన్ని విశ్వమంతా భగవంతుడే కదా, అన్నిటా భగవంతుడు ఉంటాడు, శ్మశానంలో భగవంతుడు ఉంటాడు, దేవాలయములో వెలిగించిన దీపానికి మనం నమస్కరిస్తాం, చితిమంటల దీపానికి నమస్కరించాం, అది మంటలని భయపడతాం. వాస్తవంగా రెండిటిలో ఉండే అగ్నికణం ఒకటే కదా, దీపము మంట ఒకటే, కానీ అది డిఫరెంట్ అయిపోయింది. అయితే ఈ అఘోరాలకు ఏంటంటే రెండిటిలో ఉండే సత్యం ఒకటే కాబట్టి దీంట్లో నుంచి మేము కనుగొంటాము అని అఘోర సాంప్రదాయం అనేది ఒకటి. అంటే దీంట్లో నుంచి ఉంటారు వాళ్ళదంతా, కొంచెం శ్మశానం నుంచి మొదలు పెడతారు. మనం మాత్రం శ్మశానానికి వెళ్ళి ఆ క్షణం మాత్రమే భయపడి దండం పెడతాము. తర్వాత భయపడుతూ మనం ఇంటికి వచ్చి దేవుడి దీపానికి దండం పెడతాం. ఎవరైనా దేహం వదిలేస్తే అక్కడ ఇంటికి నుంచి ఇంటికి రాగానే ఒక దీపానికి దండం పెట్టుకాం, శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. అదే సాంప్రదాయం ఉంది. పెద్దలు ఇప్పటికి కూడా కొన్ని శివాలయానికి వెళ్తారు దేహం కాల్చిన తర్వాత. ఇక్కడ అఘోరాలు అక్కడి నుంచే మొదలు పెడతారు. ఓకే ఓకే. అదనమాట. అంటే అఘోర సాంప్రదాయంలోనే ఈ యొక్క ఆవశ్యకత అనేది ఉంది. ఆవశ్యకత ఉంది. అలా అఘోర సాంప్రదాయాలన్నీ కూడా మనకు వచ్చాయి ఒక్కొక్క మార్గం ద్వారా. ఓకే.